వెల్కమ్ టు ఆంధ్రప్రభ, నేను మీ హేమ. ఓటమితో బాధపడాల్సిన పని లేదన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. తమ హయాంలోనే పట్టణాలు, పల్లెలు చాలా డెవలప్ అయ్యాయని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పై వ్యతిరేకత స్టార్ట్ అయిందన్నారు హరీష్ రావు. ఆనందంగా వచ్చిన నేను, అసలు ఎంత అద్భుతంగా వనపర్తి పట్టణం మారింది, ఎంత చక్కగా వనపర్తి డెవలప్ అయింది, అసలు ఆ ప్రజలు ఎట్లా మిస్ అయినరు అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఎడిటర్ ఒక ఆయన అటునుంచి వచ్చిన అని చెప్పి నాతో మాట్లాడుతూ చెప్తుండే. మనం అనుకున్నాం ఆ మర్రాన్ని ఓడిపోతాడని, కళలో కూడా మనం అనుకోలేదు. ఇలా అట్లా కొల్లాపూర్ కానీ, మన అచ్చంపేట కానీ, మనం ఎప్పుడు కూడా కల్వకుర్తి కానీ, మహబూబ్నగర్ టౌన్ కానీ, సీనన్నది కానీ ఎప్పుడూ అనుకోలేదు. కానీ దురదృష్టం కొన్ని జరిగినాయి. సో దాన్ని మరి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. సో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. మనం కూడా అందరం టీం వర్క్ చేయాలి. నేను నాయకులతో కూడా, మీతో కూడా కోరేది ఏంటంటే, మనసు లేదని ఉంటే మాట్లాడుకుందాం, కరెక్షన్స్ ఉంటే చేసుకుందాం, మంచిగా కలిసి పనిచేస్తాం. పార్టీ కూడా ఒక తల్లి లాంటిది. ఈ తల్లిని మనం నిలబెట్టుకోవాలి. మన తల్లిని మనం గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈక్వల్లీ మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు మా అచ్చంపేట ఉంది, కల్వకుర్తి ఉంది, నాగర్ కర్నూలు ఉంది. అక్కడ ఇలా ప్రోటోకాల్లో మీకు ఒక ఎంపీ ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా ఒక ఆర్డీఓని పిలిచి మాట్లాడతారు, ఒక డిఎస్పీని పిలిచి మాట్లాడతారు, ఒక ఎంఆర్ఓని పిలిచి మాట్లాడగలిగే మీకు ఒక ప్రోటోకాల్ దొరుకుతుంది. అంటే ఎమ్మెల్యే గారు లేక ఎంపీ గారు లేదనుకో, మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుందా, పెద్ద దిక్కు ఉంటుందా? అందువల్ల మనం అందరం పట్టుదలతోని కసితోని ఖచ్చితంగా మా ఎంపీ మాకు ఉండాలి. మాకు ఒక ప్రజాప్రతినిధి, మాకు ఎమ్మెల్యే మిస్ అయినా ఎంపీని మేము గెలిపించుకుంటామనేటువంటి ఒక పట్టుదల మీ అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మనం ఎంపీ ఎన్నికలు గెలవడం పెద్ద కష్టం కాదు. నాకు తెలిసి ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వడ్లు వస్తాయి, బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4,000 పెన్షన్ రాలేదనుకో అవ్వా తాతలు వేస్తారా? వాళ్ళకు 4,000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అసలు గుర్తుపెట్టుకోండి అని నేను చెప్తున్నా, కానీ ఒక ఏడాది 2 ఏళ్ళ తర్వాత ప్రజలే మా టీఆర్ఎస్ వాళ్ళు యాడుండ్రి అని ఎత్తుక్కుంటా యాడున్నో మర్రన్నా ఇక రా అని పిలుచుకుంటారు. డెఫినెట్గా ఆ రోజు వస్తుంది, ఒక ఏడాదో 2 ఏళ్ళలో గంతే. ఇంకొక ఏడాది చూడు, వాళ్ళే జీపు కట్టుకొని, వాళ్ళే రొట్టె కట్టుకొని నీ ఇంటికి వచ్చి అన్నా నువ్వు రావే అని పిలిచే కాలం దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఆ నిజం మనం పనిచేసినాం. ఇక మనము ఉత్తగా మాట్లాడతలేం, మన పని కనబడుతుంది అక్కడ. సో ఏందనేది ఇలా ప్రజలు గ్రహిస్తారు. సో బట్ మనం ఓపిక కావాలి. మనము ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అందరం కలిసికట్టుగా చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది.